పిడుగురాళ్ల మండలం గుత్తికొండ గ్రామంలో తెలంగాణ రాష్ట్రం నుండి అక్రమంగా మద్యం తరలిస్తున్న బత్తుల నరసింహారావు, ఇర్ల అంకయ్య అనే ఇద్దరు వ్యక్తులను నరసరావుపేట ఈఎస్ మహేష్ కుమార్ గారి ఆదేశాల మేరకు ఎక్సైజ్ స్పెషల్ బ్రాంచ్ ఎం జయరావు స్పెషల్ స్క్వాడ్ తనిఖీలు నిర్వహించి అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి సుమారు 180 మద్యం సీసాలను, సుమారు 20,000 నగదును పట్టుకోవటం జరిగిందని పోలీసులు తెలిపారు. గుత్తుకొండ గ్రామంలో మరి మద్యాన్ని అక్రమంగా తీసుకుని వచ్చి అమ్ముతున్నారన్న సమాచారం మేరకు గుత్తుకొండ గ్రామం వెళ్ళడం జరిగింది. అక్కడ జరిపినటువంటి దాడుల్లో ఇద్దరు వ్యక్తుల దగ్గర సుమారు 134 బాటిల్స్ తెలంగాణ మద్యం దొరికింది. తెలంగాణ మద్యం డ్యూటీ చెల్లించినటువంటి మద్యమేది, మన రాష్ట్రంలో డ్యూటీ చెల్లించబడి ఉండలేదు ఇది, కావున ఇది అక్రమంగా మన రాష్ట్రంలోకి తీసుకుని వచ్చి ఎటువంటి అనుమతి లేకుండా ఇక్కడ అమ్మకాలు చేస్తున్నారు. వెంటనే వాళ్ళని అదుపులోకి తీసుకొని ఆ మద్యాన్ని కూడా మద్యం బాటిల్స్ సీజ్ చేసి కేసు నమోదు చేసి ఇక్కడ పిడుగురాళ్ల స్టేషన్లో చెప్పడం జరిగింది. ఇద్దరు ముద్దాయిల్ని అరెస్ట్ చేశాము. అరెస్ట్ చేసి తీసుకొచ్చి ఇక్కడ పిడుగురాళ్ల స్టేషన్లో సంబంధిత SHO గారికి అప్పచెప్పడం జరిగింది. సుమారు 20,000 రూపాయల మద్యం, సుమారు 20,000 వాస్తవులేనా సార్? వీళ్ళిద్దరు ఇద్దరు గుర్తుకుండా వాస్తారు. ఎక్కడి నుంచి తెచ్చారన్న? తెలంగాణ నుంచి, తెలంగాణ బోర్డర్లో ఉన్నటువంటి మద్యం షాపుల నుంచి ఎవరో గుర్తు తెలియని వ్యక్తి తీసుకొచ్చి మాకు అందిస్తాడని చెప్తా ఉన్నారు. నేను తదుపరి ఇన్వెస్టిగేషన్ ఇంకా చేయాల్సి ఉంది. కేసు నమోదు చేశారు సార్? కేసు నమోదు చేశాము. కేసు నమోదు చేస్తే పిడుగురాళ్ల ఈ గుత్తుకొండ విలేజ్ పిడుగురాళ్ల స్టేషన్ పరిధిలోకి వస్తుంది కాబట్టి పిడుగురాళ్ల SHO గారికి కేసుని హ్యాండ్ ఓవర్ చేస్తాను. చెప్పండి సార్. బత్తుల నరసింహారావు, ఇర్ల వెంకయ్య. అంకయ్య